భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థానిక బస్టాండ్ సమీపాన సంఘ కార్యాలయంలో తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘ సభ్యులు ఘన నివాళులర్పించారు। ఈ సందర్భంగా సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు విజేఏసీ చైర్మన్ ఆర్టీఐ జిల్లా అధ్యక్షులు సతీష్ గుండప్పనేని మాట్లాడారు। భారతదేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి, రాజకీయ దార్శనికుడు, సమానత్వం కోసం కృషి చేసిన గొప్ప మానవతామూర్తి జగజ్జీవన్ రామ్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కొనియాడారు। మన బస్టాండ్ సమీపాన తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘ కార్యాలయంలో మనం జగజ్జీవన్ రామ్ గారి జయంతి కార్యక్రమంగా చేసిన ఆర్టీఐ సభ్యులకు, అదేవిధంగా ప్రముఖ అడ్వకేట్ రవి గారికి, అదేవిధంగా ప్రవీణ్ గారికి, అదేవిధంగా ఆర్టీఐ సభ్యురాలు పూనం పద్మ గారికి, అదేవిధంగా మా మిత్రులు టీవీపీఎస్ సభ్యులు వికలాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా కన్వీనర్ కాటినాశ్వరావు గారికి, అదేవిధంగా టీవీపీఎస్ ఫౌండర్ రమేష్ గారికి, అదేవిధంగా శ్రీను గారికి, తగ్గల శ్రీను గారికి, వారు ఎస్సీ కాలనీ పెడగడపై ఎస్సీ కాలనీ ఉపసభ్యులు తగ్గల శ్రీను గారికి, మిగతా సభ్యులందరికీ, ముఖ్యంగా మా హైటెక్ ప్లస్ విద్యార్థులకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం। నిజంగా మనం ఈరోజు అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ గారి జయంతి, ఆయన ఒక మహానుభావుడు। ఎందుకంటే సమాజంలో ఉన్న అంటరానితనాన్నిపై ఆయన చిన్నతనం నుండే ఒక యుద్ధంలాగా చేశారు। అందుకే మనమందరం ప్రతి ఫంక్షన్ అందరం కలిసి మన అగ్రకులాల వాళ్ళు ఎక్కడ చదువుకుంటున్నారో మనం కూడా అక్కడ చదువుకుంటున్నాం అంటే అలాంటి మేధావులు ఆ టైంలో చేసిన స్ట్రగుల్ వల్లనే ఈరోజు మనం అంత హాయిగా జీవనం ఇస్తున్నాం। అదేవిధంగా ఆయన మేధావి, దాదాపు ఆయన బతికిన 70 సంవత్సరాల్లో 50 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్నారు। అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే 30 సంవత్సరాల పాటు ఒక మంత్రి ఉన్నారు, అంటే వివిధ రకాల హోదాలలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆయన। అంటే ఉన్నత స్థితిలో ఆయన, అదంతా ఉన్నత స్థితికి ఎందుకు వెళ్ళారంటే ఆయన మంచిగా చదువుకోవడం వల్ల। అందుకే ఆయనకున్న టైంలో అంటరానితనంతో, పేదరికంతో, అన్నిటితో ఇబ్బంది పడ్డా కూడా ఈరోజు ఎక్కడో బీహార్లో పుట్టిన ఆయన్ని మనం అందరం ఆయన పుట్టినరోజు అంటే జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నామంటే ఆయన చేసిన కార్యక్రమాలు దాదాపు 100 సంవత్సరాలు దాటుతున్నారు కూడా ఆయన గుర్తించుకుంటున్నామంటే ఆయన చేసిన సమాజంలో ఆయన అంటరానితనం కానీ, అదేవిధంగా దళితుల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి అనమాట। అలాంటి మహోన్నత వ్యక్తిని మనం ఖచ్చితంగా స్మరించుకోవాలి। అదేవిధంగా అలాంటి వారి జీవితాన్ని మనం ముఖ్యంగా ఆదర్శంగా తీసుకోవాలి। మనకు ఉన్న వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి, లేని వాటి గురించి ఎప్పుడు ఆలోచించద్దు। ప్రస్తావన ఏంటంటే సమాజంలో మనం ఉన్న వాటి గురించి మనం ఆలోచించాం, మనకి ఏం లేవో వాటి గురించి మనం పొద్దాక ఆలోచిస్తూ మమ్మల్ని పెద్దగా అందగత్తలా పుట్టేయలేదు, మమ్మల్ని పెద్దగా మా నాన్నగారు డబ్బున్న వాళ్ళ పుట్టలేదు అని చెప్పి ఒక భావనతో మనం చాలా అంటే ఒక భావనలో మనం ఉండిపోతాం। అలాంటి భావన నుండి ఖచ్చితంగా యువత ముఖ్యంగా బయటికి రావాలి, అలాంటి ఉన్నత వ్యక్తుల ఆశయాలను మనం తీసుకోవాలి। రాబోయే రోజుల్లో కూడా అందరి సమానత్వం కోసం ఏదైతే ఆయన కలగన్నారో ఆ సమానత్వం కూడా మన జీవితాల్లో కూడా మనం అందించే విధంగా ముందుకెళ్ళాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని గురించి చేసిన రవి గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం।